మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీరు సెప్టెంబర్ 1వ తేదీన మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ ని అయితే చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క ట్విస్ట్ మిమ్మల్ని చాలా వరకు కూడాను ఆనందానికి గురి చేస్తుందా, ఇబ్బందుల పాలు చేస్తుందా, ఎలా ఉండబోతుంది? శుభవార్త, అశుభవార్త, సెప్టెంబర్ 1వ తేదీన గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఆ పెద్ద ట్విస్ట్ ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఊహించని విధంగా ఉద్యోగ జీవితంలో మార్పు అయితే కలగబోతూ ఉన్నది కుంభరాశి జాతకులకు. ఎందుకు అన్నట్లయితే గనక కుంభరాశి జాతకులకు నరదృష్టి అధికంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి మేలు కూడా కీడుగా పరిణమించే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఇప్పటి నుంచి కూడా పరిస్థితులు మారబోతున్నాయి. కాలానుగుణంగా తగిన సమయం మీకు కలగబోతూ ఉన్నది. మీ చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగులు మీకు చాలా వరకు కూడాను మద్దతుగా మారబోతున్నారు. మీ యొక్క కష్టంలో వారి యొక్క తోడ్పాటు ఉండబోతుంది. ఈ రోజున ఇదే ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. వారు చేసిన తప్పిదాలు, వారు చేసుకున్న అపార్థాలు ఈ రోజున తెలుసుకుంటారు. మీకు వచ్చి వారి యొక్క సంజాయిషీని ఇచ్చుకుంటారు, పశ్చాత్తాప పడతారు. ఇప్పటి నుంచి కూడా సమస్యలు అన్ని కూడా తీరిపోబోతూ ఉన్నాయి. మీ యొక్క వాతావరణం అనగా ఉద్యోగ వాతావరణం అనుకూలంగా మారుతుంది. ఇప్పటి వరకు కూడాను ఉద్యోగం మానేద్దామా లేదా ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందా అంటూ మీరు రెండు రకాలుగా ఇబ్బంది పడి ఆలోచన ఏది చెయ్యలేక తగిన నిర్ణయం తీసుకోలేక బాధపడుతూ ఉండి ఉండవచ్చును. అయితే ఉద్యోగ పరిస్థితి ఇప్పుడు మార్పు కారణంగా మీకు మానసికోల్లాసం కలుగుతోంది. ఉద్యోగ వాతావరణమే కాదండి, ఏ రంగాల్లో ఉన్నా కుంభరాశి వారి జాతకులు మీ చుట్టూరా కూడాను అందరూ సపోర్ట్ చేసే వ్యక్తులు కలగబోతున్నారు. వారి యొక్క ప్రేమ, వారి యొక్క సహకారం మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లడానికి ఆలోచనలు చేసేలాగా చేస్తోంది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, క్రీడారంగం కావచ్చు, కళారంగం కావచ్చు, అన్నింటా కూడాను తగిన గుర్తింపు వస్తుంది. మీరు గుర్తింపు తెచ్చుకునే విధంగా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడాను మీకు సహకరిస్తాయి, అనుకూలంగా మారతాయి. శత్రువులు కూడాను మిత్రులుగా మారతారు. అపార్థాలు అన్ని వేడిపోతాయి. ఇది ఒక పెద్ద భారీ ట్విస్ట్ అని కుంభరాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. ఇక మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే గనక కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశాన్ని పక్కన పెట్టండి, మాట పట్టింపులకు వెళ్లవద్దు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఎదుటి వారి విషయాల్లో కలగ చేసుకోవద్దు. వీలైనంత సహాయం చేయండి, లేకపోతే గనక ఒంటరిగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. ఓర్పుగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.